ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి రియల్మీలో ఇంకొక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గురించి డిస్కస్ చేద్దాం. అదే రియల్మీ 10 ప్రో. ఈ ఫోన్కి చాలా మంచి హైప్ అయితే ఉంది, ఎందుకంటే ఈ ఫోన్ బడ్జెట్ 18,000 ఉండబోతుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతోని లేటెస్ట్ 5G ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో తీసుకుని రాబోతున్నారు. ఇవి మెయిన్ స్పెసిఫికేషన్స్ అండ్ డిజైన్ పరంగా బాగానే ఉంటుంది. ఇది ఓవరాల్గా ఇలాంటి ఫీచర్స్తోని ఈ ఫోన్ 18,000 సెగ్మెంట్లో తీసుకుని రాబోతున్నారు. 5G కనెక్టివిటీ కాబట్టి ఈ ఫోన్ తీసుకోవడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అయితే చూపించచ్చు. వచ్చేసి ఈ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ నా ఒపీనియన్ డిస్కస్ చేస్తాను. దానివల్ల ఈ ఫోన్ లాంచ్ చేయక తీసుకోవాలా వద్దా అనేది మీకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో డిస్ప్లే వచ్చేసి 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడి ప్యానల్తోని 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఎస్, ఇక్కడ కొద్దిగా డిసప్పాయింట్మెంట్ విషయమే, ఎందుకంటే ఇది ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తలేదు. ఐపీఎస్ ఎల్సీడి ప్యానల్తోని 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే గురించి డిస్కస్ చేస్తే పోయిన జనరేషన్ రియల్మీ 9 ప్రో మీకు గుర్తుకు వచ్చే ఉంటుంది. అది కూడా అంతే, ప్రో ప్లస్ వేరియంట్లో హై అండ్ వేరియంట్లో ఆమ్లెట్ డిస్ప్లే ఇస్తారు, ప్రో వేరియంట్లో మాత్రం ఐపీఎస్ ఎల్సీడి ప్యానల్ ఇస్తారు అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తూ తీసుకుని వస్తారు. ఇది 700 యూనిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్తో వస్తుంది, కానీ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. డిస్ప్లేలో అన్ని విషయాలు బాగానే ఉంటాయి, కానీ ఓన్లీ మనకి ఆమ్లెట్ ప్యానల్ మాత్రం మిస్ అయితే చేస్తారు. ప్రాసెసర్ కూడా పోయిన జనరేషన్ యూజ్ చేసిన ప్రాసెసరే, సేమ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్, 6nm టెక్నాలజీ ఆక్టోకోర్ ప్రాసెసర్, 6GB ర్యామ్ బేసిక్గా ఉంటుంది, 6GB ర్యామ్ 120GB వేరియంట్. రియల్మీ 9 ప్రోలో కూడా సేమ్ ప్రాసెసరే, సేమ్ డిస్ప్లేనే ఉంటుంది, పెద్దగా డిఫరెన్స్ ఏం ఉండదు. ఓన్లీ మనకు నాచ్ చేంజ్ చేస్తారు, సైడ్కుండే నాచ్ని పట్టుకొచ్చి మధ్యలో పెట్టారనమాట. ఇంకా దానికంటే మనకు డిస్ప్లేలో అండ్ పర్ఫార్మెన్స్లో ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఇందులో డైనామిక్ ర్యామ్ ఉంది, అప్ టు 8GB వరకు మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్తో ఈ ఫోన్ అయితే వస్తుంది అండ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి బెంచ్ మార్క్ స్కోర్ 4 లాక్స్ క్రాస్ అయితే చేస్తుంది. పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, కానీ పోయిన ప్రాసెసర్కి ఈ జనరేషన్ యూజ్ చేసిన ప్రాసెసర్కి డిఫరెన్స్ ఏమి ఉండదు. అదే నా పాయింట్. అండ్ నెక్స్ట్ మనం కెమెరాస్ నుంచి డిస్కస్ చేయాలి. ఈ ఫోన్లో డ్యూయల్ కెమెరా సెటప్ ప్రొవైడ్ చేశారు అండ్ సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, అది మీకు పెద్దగా యూజ్ ఏం కాదు. ఓన్లీ మనకు యూజ్ అయ్యే కెమెరా ప్రైమరీ 108 మెగాపిక్సెల్ మాత్రమే. సింగిల్ కెమెరాతో తీసుకొచ్చారు అనుకోవాలి మనం. అండ్ 4K రెజల్యూషన్ కూడా సపోర్ట్ చేయదు, 1080p వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అయినా సరే ఆ 108 మెగాపిక్సెల్తో మంచి డీటెయిల్ ఉన్న ఫొటోస్ వీడియోస్ అయితే మనం క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. కానీ 4K ఎనేబుల్ చేస్తే బాగుండని నా ఒపీనియన్, కానీ 4K అయితే సపోర్ట్ లేదు. సెల్ఫీ 16 మెగాపిక్సెల్తో వస్తుంది. ఓవరాల్గా మంచి కెమెరా ఫోన్ అనుకుందాం అనుకుంటే ఒక 4K సపోర్ట్ చేస్తే అనుకునే వాళ్ళం, కానీ అలా కాదు. కాబట్టి ఒక యావరేజ్ కెమెరా క్లారిటీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది రియల్మీ ఫోన్ కాబట్టి ఇందులో కొన్ని మంచి ఫీచర్స్ ఇస్తారు. ఎలాంటి అంటే పోర్ట్రేట్ షాట్స్, ఏఏ షాట్స్ అని. సో దాని ద్వారా మీరు మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అక్కడ మైనస్ పాయింట్ అయితే మనకు అనిపించదు. అండ్ 5000mAh బ్యాటరీతోనే 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో నేను 50 కానీ 60W ఫాస్ట్ ఛార్జ్ అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఓన్లీ 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేసి ఈ ఫోన్ తీసుకొని రాబోతున్నారు. యాక్చువల్లీ ఈ ఫోన్ మనకు పెద్దగా ప్రో మోడలే అని చెప్తున్నారు, కానీ అంత ప్రో స్పెసిఫికేషన్స్ నాకేం కనిపించలేదు. ఓన్లీ ఆ ప్రాసెసర్ అది పోయిన జనరేషన్ యూజ్ చేసినా సరే మంచి పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్. ప్రైమరీ కెమెరా 108 ఇచ్చారు, కానీ 4K కూడా లేదు. కానీ కెమెరా పరంగా సింగిల్ కెమెరాతో మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అండ్ లుక్స్ బాగున్నాయి, అక్కడ ఒప్పుకోవాల్సిందే. సో ఇది నాకు ఈ ఫోన్లో నచ్చిన స్పెసిఫికేషన్స్. మీరు ఒకవేళ రియల్మీ 9 ప్రో అండ్ 10 ప్రోకి డిఫరెన్స్ ఏదైనా డిస్కస్ చేస్తే ఏం డిఫరెన్స్ కూడా కనిపించదు, మీరు రియల్మీ 9 ప్రో తీసుకోవచ్చు. దీనికంటే ఇంకా అది కొద్దిగా లుక్స్ పరంగా బెటర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ ఉంటుంది, మంచిగా అయితే ఉంటుంది. అండ్ మీరు కొద్దిగా మనీ యాడ్ చేస్తే ప్రో ప్లస్ వేరియంట్ దొరుకుతుంది, దానిపైన కూడా వీడియో చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీ ఉండండి. అదే మన నెక్స్ట్ వీడియో. సో థ్యాంక్ యూ.